హలో పటాభి గారు నమస్తే అండి. నమస్తే మధుశ్వేత గారు. ఎస్, వివాదాస్పద జీవో నెంబర్ 1 ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. మరి మీరేమంటారు దీనిపై? ఇది ఏపీ హైకోర్టుకి గట్టి దెబ్బ అనుకోవచ్చా? మేము ముందు నుంచి చెప్తున్నాం, మేము ముందు నుంచి చెప్తున్నాం మధుశ్వేత గారు, జీవో నెంబర్ 1 అనేది రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం. ఇది ఎక్కడా కూడా మన రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొంగలో తొక్కే విధంగా ఈ జీవో ఉంది. ప్రజలకి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల్ని హరించే విధంగా ఉందని చెప్పి ముందు నుంచి చెప్తున్నాం. ఇవాళ గౌరవ న్యాయస్థానం కూడా, హైకోర్టు కూడా అదే రకమైనటువంటి భావనతో ఈ రోజున ఈ జీవోని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఏదైతే జగన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకి అసలు సభలు సమావేశాలు ఏ రకంగా కూడా పెట్టుకునే హక్కు లేకుండా ఏదైతే ఈ జీవో నెంబర్ 1 తీసుకొచ్చాడో ఇవాళ న్యాయస్థానంలో దాన్ని పూర్తిగా సస్పెన్షన్ లో పెట్టి 23వ తేదీకి విచారణ వాయిదా వేయడం జరిగింది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి. పిరికి పందలాగా మారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి జీవోలు తీసుకొస్తే ఇదే రకమైనటువంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజాకోర్టులో మొన్న ఆల్రెడీ ప్రజలు తిరస్కరించారు మధుశ్వేత గారు. మొన్న కుప్పంలో చూసాము, ఇంకా అనేక ప్రాంతాల్లో చూసాం, ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఈ జీవో నెంబర్ 1, ఈ చీకటి జీవో ఏదైతే ఉందో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు, తప్పనిసరిగా తిరగబడతామని చెప్పి ప్రజాకోర్టులో ఆల్రెడీ ప్రజలు తిరస్కరించారు. ఇవాళ గౌరవ హైకోర్టులో ఇవాళ న్యాయమూర్తులు కూడా దీన్ని పూర్తిగా కూడా తోసిపుచ్చడం జరిగింది. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ ఇది ఒక ప్రజాస్వామ్య విజయంగా మేము భావిస్తున్నాం. ఏదైతే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారు వేసినటువంటి పిటిషన్ విచారణ సందర్భంగా ఇవాళ గౌరవ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుని దీన్ని సస్పెన్షన్ లో పెట్టింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, మరియు ముఖ్యంగా పోలీస్ అధికారులు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. మొన్న రవిశంకర్ అయ్యన్నారు గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఇంకా ప్రజల్ని నమ్మవలికే ప్రయత్నం చేశారు. ఇవాళ వారి వాదనలన్నీ కూడా పటాపంచలయ్యే విధంగా రాష్ట్ర హైకోర్టు దాన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇవాళ దేశంలో ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా లేనటువంటి ఈ జీవో ఇవాళ కేవలం ఒక నియంత్రలాగా మారిపోయి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ప్రతిపక్షాలను ఎదుర్కోలేక ప్రజలు తిరగబడుతున్నటువంటి సమయంలో వారి గొంతు నొక్కటానికి, వారికి ఉన్నటువంటి ప్రజాస్వామ్య హక్కుల్ని హరించడానికి వాళ్ళు ఈ జీవో నెంబర్ 1 ని జగన్మోహన్ రెడ్డి సైకోగా మారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ జీవో నెంబర్ 1 అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అణిచివేయటానికి కుట్ర పన్నాడు. ఇవాళ దాన్ని పూర్తిగా కూడా హైకోర్టు తిరస్కరించినటువంటి పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పతనం ఏదైతే ప్రారంభమైందో ఈ నూతన సంవత్సరంలో జీవో నెంబర్ 1 విడుదలతోనే ఇవాళ తన పతనాన్ని తాను ఖాయం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ గతంలో అనేక సందర్భాల్లో కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా కూడా ఇవాళ దేశంలో మరే ఇతర ప్రభుత్వానికి కూడా న్యాయస్థానాలు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలిండో అయినా కూడా బుద్ధి లేకుండా ఇంకా కూడా ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి జీవోల్ని తీసుకొచ్చి ఇవాళ తన పరిపాలన సాగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇది ప్రజల విజయం, ప్రజాస్వామ్య విజయం. ఇది ఇవాళ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకమైనటువంటి పరిస్థితి. మొన్న ఈ మధ్యనే విజయవాడలో ఒక అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తే దానిలో జనసేన, అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు, తెలుగుదేశం, కాంగ్రెస్ ఇట్లా అన్ని రాజకీయ పార్టీలు కూడా దానిలో పాల్గొనడం జరిగింది. ముందు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటేనే రాజకీయ పార్టీలకు మనుగడ ఉంటుంది, ప్రజలకి స్వేచ్ఛ ఉంటుందని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి మేము నాంది పలికాం. ఇవాళ ఆ ఉద్యమానికి బలాన్ని చేకూర్చే విధంగా ఇవాళ రాష్ట్ర హైకోర్టులో వెలువడినటువంటి ఈ తీర్పు కూడా మరింత బలాన్ని ఇస్తుంది. తప్పనిసరిగా న్యాయ పోరాటం ఒక పక్కన చేస్తూనే ఉంటాం, ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాన్ని కూడా మేము కంటిన్యూ చేస్తాం మధుశ్వేత గారు. ఆ రకంగా రెండు రకాలుగా కూడా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి, ఈ నియంతలాగా మారిపోయినటువంటి సైకో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపే వరకు కూడా ఇవాళ అన్ని రాజకీయ పక్షాలు కూడా ఏకమయ్యి పోరాడాల్సినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఆ దిశలో ఇవాళ ఇది ఒక మంచి విజయంగా మేము భావిస్తున్నామండి. పట్టాభి గారు, ఈ జీవో నెంబర్ 1 విషయంలోనే కాదు, మీరు అన్నట్టు గతం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కోర్టులన్నీ కూడా ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూనే ఉన్నాయి, షాక్లు తగులుతూనే ఉన్నాయి. అయినప్పటికీ మనం ఇప్పటికైనా పోలీసుల వైఖరిలో కానీ ప్రభుత్వ వైఖరిలో కానీ మార్పు ఆశించొచ్చంటారా? ఇవాళ పోలీసుల వైఖరి అంటే మనం చాలా స్పష్టంగా గత 2 వారాలుగా చూస్తున్నాం మధుశ్వేత గారు. ఏ జీవో నెంబర్ 1 అడ్డుపెట్టుకుని అయితే ప్రత్యేక ప్రతిపక్ష పార్టీలను అడ్డుకుంటూ ఉన్నారో, రెండో పక్కన అధికార పార్టీకి అసలు ఎటువంటి జీవోలు వర్తించిన విధంగా వాళ్ళ సభలు సమావేశాలు నిరభ్యంతరంగా జరుగుతూనే ఉన్నాయి కదా. ఇవాళ వాళ్ళు రాజమండ్రిలో కానీ, విజయనగరంలో కానీ, నందిగామలో కానీ, దెందలూరులో కానీ ఇట్లా అనేక ప్రాంతాల్లో అద్దంకిలో కానీ వాళ్ళ రోడ్ షోలు బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉన్నారు, సభలు సమావేశాలు రోడ్ల పైన పెట్టుకుంటూ ఉన్నారు.
వాళ్ళకి ఏ రకమైనటువంటి జీవోలు వర్తించవు, వాళ్ళకి జీవో నంబర్ వన్ ఏ రకంగా అడ్డు రాదు. కానీ ప్రతిపక్ష పార్టీలకు మాత్రం దాన్నే వర్తింపు చేస్తారు. మన ద గ్రేట్ ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు, వాళ్ళు రాష్ట్ర డీజీపీ గారు, అదే ప్రజలందరూ కూడా ప్రశ్నించారు, నిలదీశారు, ఏమయ్యా వాళ్ళకి వర్తించినటువంటి జీవో ఇవాళ మామూలుగా ప్రతిపక్ష పార్టీలకి ప్రజా సంఘాలకి ఏ విధంగా వర్తింపు చేస్తారని చెప్పి గట్టిగా నిలదీశారు ప్రజలు. మరి ఆ రోజున సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితిలోకి పోలీసు అధికారులు కూడా వెళ్ళిపోవాలి. ఇవాళ సిగ్గుపడాలి. ఇవాళ హైకోర్టు ముట్టుకాయలేసిన తర్వాత అయినా ఈ రాష్ట్ర డీజీపీ గాని పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా సిగ్గు తెచ్చుకోవాలి. కుప్పంలో ఏ రకంగా అయితే తప్పుడు కేసులు పెట్టి ప్రజలు తిరగబడినటువంటి సమయంలో తప్పుడు కేసులు పెట్టి ఆఖరికి మహిళలపైన కూడా 307 సెక్షన్లు పెట్టారు కదా మధుశ్వేత గారు, ఎక్కడన్నా మనం చూసాం మహిళలపైన హత్యానేరం సెక్షన్లు పెడతారండి? అంటే అంత దిగజారిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఏ రకంగా కూడా ప్రజలు ఇవాళ అన్ని రకాలుగా చీబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏ గడప దగ్గరికి వెళ్ళినా కూడా ప్రజలు తిరగబడతా ఉన్నారు, తిరగబడినటువంటి ప్రజలపై దాడులు చేస్తా ఉన్నారు. ఇవాళ విజయవాడలో చూసాం కదా ఆ పిల్లరావుటి అవినాష్, ఒక మహిళ మైనారిటీ మహిళ పెన్షన్ అడిగిన పాపానికి తన పెన్షన్ పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో పెన్షన్ గురించి అడిగినందుకు ఒక మైనారిటీ మహిళ పైన కళ్ళల్లో కారం కొట్టి దాడులు చేస్తా ఉన్నారంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత బరి తెగిస్తా ఉందో ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ గతంలో ఒక వారం రోజుల క్రితం హైకోర్టు కూడా, రాష్ట్ర హైకోర్టు కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన. అసలు ఈ ప్రభుత్వానికి మనం పవర్ ఎందుకు కట్ చేయకూడదని చెప్పి రాష్ట్ర హైకోర్టు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇవాళ ఎమర్జెన్సీ కంటే కూడా భయానకమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ రోజున ఇందిరాగాంధీ గారు విధించినటువంటి ఎమర్జెన్సీ కంటే కూడా ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో మన ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఆ రకంగా ఇవాళ న్యాయస్థానం వచ్చింది అంటే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకి రాజ్యాంగబద్ధ హక్కులు అమలయ్యే విధంగా ఈ జీవో నెంబర్ వన్ ని సస్పెండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి డైరెక్షన్ ఇవాళ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇదే విధంగా న్యాయ పోరాటాన్ని, ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తాం. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి రాజ్యాంగ విరుద్ధ జీవోలు ఎన్ని తీసుకొచ్చినా కూడా వాటిని గట్టిగా ఎదుర్కొంటాం. అదేవిధంగా అది పోలీస్ ఉన్నతాధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా చెప్తున్నాం, మీరు ఇదే రకంగా గంగిరెద్దుల్లాగా రాష్ట్ర ప్రభుత్వానికి తలూపి ఇటువంటి తప్పుడు పనులు చేస్తే మీరు హైకోర్టులో న్యాయస్థానాల్లో సమాధానం చెప్పుకోవాలి, ప్రజల చేత కూడా చీకొట్టించుకోవాలి. ఇవాళ మీకు ఏమన్నా గౌరవం ఉందా? ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎవరైనా కూడా ఐపీఎస్లను ఐఏఎస్లను చూసి గౌరవించే పరిస్థితి ఉందా? మరి ఎందుకు మీరు ఆ రకమైనటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోవాలి? ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి గంగిరెద్దులాగా మారిపోయి మీ గౌరవాన్ని మీరు ఇవాళ మంట కలుపుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి. ఇవాళ న్యాయస్థానాలు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. అధికారులందరూ కూడా ఇటువంటి తప్పుడు పనులకి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించొద్దని కూడా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ పట్టాభి గారు.